వాళ్ళకి. మా నాన్న ఎప్పుడైనా సరే అక్కడికి ఏ ఊళ్ళో జరిగిన, గుడివాడలో జరిగిన, గుంటూరులో జరిగిన అక్కడికే తీసుకెళ్లేవాళ్ళు. అక్కడే మా ఇంట్లో వాళ్ళందరికీ ఆపరేషన్స్ అయినా డెలివరీలు అయినా ఏమైనా సరే, వాళ్ళు ఇన్ని టెస్టులు రాసేవాళ్ళు కాదు. అప్పుడు చూసినప్పుడు చెయ్యి ఇరిగింది అన్నప్పుడు ఒక ఎక్స్రే ఒక్కరోజు తీయించారంతే, తర్వాత అంతా అయిపోయిన తర్వాత అవసరం లేదు ఇకపోమన్నారు. అంటే ఇట్లాగ ఆ రోజుల్లో అతి తక్కువ టెస్టులు ఉండేవి, అతి ఎక్కువ నాడి పట్టిన మన చెప్పిన జబ్బు లక్షణాలు బట్టి చెప్పేవాడు. ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే, ఒకటి టెక్నాలజీ పెరిగింది కాబట్టి, రెండవది ఈ యాక్ట్ ప్రకారం కాబట్టి ఎంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి. ఇవాళ అలా తగ్గాలంటే ఆ రోజుల్లో ఎందుకని, గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఎక్కువ, ప్రైవేట్ మెడికల్ సీట్స్ పెరిగిన తర్వాత ఈ సమస్య వచ్చి, ఇప్పుడేం కావాలి, ప్రభుత్వ మెడికల్ సీట్లు ఎక్కువైతే మధ్యతరగతి చదువుకోగలుగుతాడు, పేదవాడికి చదువుకోవడానికి అవకాశం వస్తుంది, పేదవాళ్ళకి స్కాలర్షిప్లు వస్తే మధ్యతరగతి తక్కువ ఖర్చుతో చదవగలుగుతారు, అప్పుడు డాక్టర్లు ఎక్కువ మంది అందుబాటులో ఉంటారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో చూసింది డాక్టర్లకు సంబంధించిన సమస్య. ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లు అనేక మంది చనిపోవటం, ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లు ధైర్యం చేయలేకపోవడం, ఇట్లాంటి పరిస్థితి అక్కడ నాలుగు లేయర్ల పని అవసరమైంది ఆ రోజున. అంత తగ్గ స్టాఫ్ మన దగ్గర ఉన్నారంటే దేవుడు కాపాడాడు మనల్ని ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో అతి తక్కువ మరణాలతో బయటపడ్డాం. అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువ మన మరణాలు. అమెరికాలో అదే 35 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, మనకంటే 2 డబుల్ రెట్లు చనిపోయారు అక్కడ. ఇక్కడ